की पेर पेर नमस्कार తెలియజేస్తున్నారు अब्बा कल्याण दुर्गम అంటే ఇట్లా ఉంటుందా అనుకునేటట్టుగా బ్రహ్మాండంగా ఇసుక వేస్తే నేల రాలదన్నట్టుగా ఈ జనసంద్రాన్ని చూస్తుంటే వాస్తవంగా చెప్తున్నా నాయకులుగా మాకు నిద్ర వచ్చేదేమో తెలియదు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రం ఇద్దర్ లేకునే రాత్రులు గడపబోతున్నారు అనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకోవచ్చు ఇదే ఉత్సాహాన్ని ఇదే పౌరుషాన్ని మరికొద్ది రోజులు మనం ఓపిక పట్టాలి ఓపిక పట్టి ఇదే ఉత్సాహాన్ని ఇంకొక 6 నెలలు ప్రదర్శించినట్లయితే ఎవరు ఏం చెప్పినా 600 అయినా కళ్యాణ దుర్గంలో తెలుగు దేశం జెండా ఎగరేయడం సాక్షితం అనే విషయాన్ని కూడా ఆ ధైర్యాన్ని మీరు నాయకులందరికీ ఇస్తున్నా కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గత 4 ఏళ్ల నుంచి అన్ని తట్టుకొని నిలబడగల్లాం కానీ ఇంకొక 6 నెలలు ఈ పదే ఉత్సాహాన్ని మనం కంటిన్యూ చేయాలా ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలుగు దేశ ప్రభుత్వం మన అన్న నందమూరి సాగరరావు గారు కలలు కన్న ఆ ప్రభుత్వం రేపొద్దున రాబోతుంది మనల్లందరికీ న్యాయం చేయడానికి ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు రాబోతున్నారు ఆయన వచ్చి రేపొద్దున ఏ రకంగా మనము మన ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఆయన చెప్తారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు కూడా వినాలి ఆయన ఏ ఆదేశాల మేరకు అది ఏ అయితే ఆదేశాలు ఇచ్చి మనల్ని ముందుకు పొమ్మంటారో తూచా తప్పకుండా ఆయన మాటలు నిలబెట్టేలాగా మనమంతా కూడా ముందుకెళ్ళాలని మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అబ్బా కళ్యాణ దుర్గం అంటే ఇట్లా ఉంటుందా అనుకునేటట్టుగా బ్రహ్మాండంగా ఇసుక వేస్తే నేల రాలదన్నట్టుగా ఈ జనసంద్రాన్ని చూస్తుంటే వాస్తవంగా చెప్తున్నా నాయకులుగా మాకు నిద్ర వచ్చేదేమో తెలియదు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రం ఇద్దర్ లేకునే రాత్రులు గడపబోతున్నారు అనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకోవచ్చు ఇదే ఉత్సాహాన్ని ఇదే పౌరుషాన్ని మరికొద్ది రోజులు మనం ఓపిక పట్టాలి ఓపిక పట్టి ఇదే ఉత్సాహాన్ని ఇంకొక 6 నెలలు ప్రదర్శించినట్లయితే ఎవరు ఏం చెప్పినా 600 అయినా కళ్యాణ దుర్గంలో తెలుగు దేశం జెండా ఎగరేయడం సాక్షితం అనే విషయాన్ని కూడా ఆ ధైర్యాన్ని మీరు నాయకులందరికీ ఇస్తున్నా కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గత 4 ఏళ్ల నుంచి అన్ని తట్టుకొని నిలబడగల్లాం కానీ ఇంకొక 6 నెలలు ఈ పదే ఉత్సాహాన్ని మనం కంటిన్యూ చేయాలా ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలుగు దేశ ప్రభుత్వం మన అన్న నందమూరి సాగరరావు గారు కలలు కన్న ఆ ప్రభుత్వం రేపొద్దున రాబోతుంది మనల్లందరికీ న్యాయం చేయడానికి ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు రాబోతున్నారు ఆయన వచ్చి రేపొద్దున ఏ రకంగా మనము మన ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఆయన చెప్తారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు కూడా వినాలి ఆయన ఏ ఆదేశాల మేరకు అది ఏ అయితే ఆదేశాలు ఇచ్చి మనల్ని ముందుకు పొమ్మంటారో తూచా తప్పకుండా ఆయన మాటలు నిలబెట్టేలాగా మనమంతా కూడా ముందుకెళ్లాలని